గాంధీ భవన్లో కూర్చుంటే సమస్యల పరిష్కారం కాదు ప్రజలకు వెళ్ళదు. ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పినాడు నాకు, కాంగ్రెస్ అధికారం రావాలంటే ఫైండ్ ఎ వే టు అసెంబ్లీ గేట్ అని. అంటే గాంధీ భవన్ గేట్ దాటితే కానీ గేట్ బయటికి వెళ్తే అసెంబ్లీ గేట్ వెళ్ళే వరకు వెళ్ళగలిగితేనే మీకు అధికారం వస్తుంది తప్ప గాంధీ భవన్ లోపల కూర్చొని గేట్ వేసుకొని కూర్చొని మీరు ప్రచారాలు చేసుకుంటూ ప్రెస్ మీట్లకు పరిమితం అవుతూ ధర్నాలు దినహార దీక్షలు కూడా గాంధీ భవన్ లోపల కూర్చుంటే మాత్రం రాదు అధికారం. కాబట్టి ప్రజలకు వద్దకు వెళ్ళే ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఆ దిశలో అందరు నాయకులంతా కూడా అంటే నాయకులే కాకుండా గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రచ్చబండలాగా ఒకటి ప్రోగ్రాం తీసుకొని అక్కడ ప్రతి గ్రామంలో జరుగుతున్న అక్రమము అవినీతి దోపిడీ ప్రజలకు వివరిస్తూ చంద్రశేఖర్ రావుకున్న ఒక హౌరా ఏదైతే ఉందో ఇతను ఏదో తెలంగాణ గాంధీ కాదు, ఇతను తెలంగాణ గాడ్సే. గాడ్సే విధంగా మహాత్మా గాంధీని చంపినడో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నాశనం చేసిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.